బీసీ జనార్దన్ రెడ్డి అరెస్ట్ అన్నటువంటిది కూడా ఒకటి ప్రధానమైనటువంటి వార్త అయింది. ఆయన ఇంటి ముందు ధర్నా చేయడానికి వెళ్తే ఆయన వాళ్ళని కొట్టడం, దాని మీద అరెస్ట్ అన్నటువంటిది. ఇక్కడ అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు బీసీ ఇంటి మీద దాడికి వైసీపీ ప్రయత్నం, ధర్నా కాదు దాడి అనేటువంటిదే ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు. కర్నూలు జిల్లా టీడీపీ నాయకుడు బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఆదివారం వైసీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించారు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. వైసీపీ కార్యకర్తల ఫిర్యాదుతో పోలీసులు ఆయనతో పాటు మరో 8 మంది టీడీపీ కార్యకర్తలు శ్రీను, దివాకర్, విజయరెడ్డి, పెద్ద హుస్సేన్, మురళీమోహన్ రెడ్డి, రమణ, నరసింహ, అత్తార్ హుస్సేన్ మీద హత్యాయత్నం 307, 147, 148, 341 సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకి డోన్ రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. డోన్ ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాలలో జనార్దన్ రెడ్డితో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆళ్లగడ్డ కోర్టులో జూమ్ యాప్ ద్వారా హాజరుపరిచారు. జూనియర్ సివిల్ జడ్జి శైలజ ఆయనకు జూన్ 4 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. తొలుత కర్నూలు సబ్ జైలుకు పంపాలని ఆదేశించిన ఆ తర్వాత ఆదోని జైలుకి తరలించాలని ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో పోలీసులు ఆయన ఆదోని సబ్ జైలుకి తీసుకువెళ్లారు. అక్రమ కేసుల మీద న్యాయ పోరాటం చేస్తాం బీసీ, ఇంతకుముందు జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారన్న సమాచారం తెలుసుకుని డోన్, బనగానపల్లె టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రూరల్ స్టేషన్కి తరలివచ్చాయి. వారిని ఉద్దేశించి ఆయన కొద్దిసేపు మాట్లాడారు. తనతో పాటు టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బనగానపల్లెలో తన ఇంటి వద్దకు వైసీపీ వర్గీయులు వచ్చి రెచ్చగొట్టే విధంగా దూషిస్తున్నారని, ఎంతో సహనంతో ఉన్నా దాడికి ప్రయత్నించారని, ఈ సందర్భంగా ఘర్షణ జరిగితే తనపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని చెప్పారు. కాగా స్టేషన్లో ఉన్న జనార్దన్ రెడ్డిని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్ ఫోన్లో పరామర్శించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ప్రభాకర్ విమర్శించారు. అక్రమ కేసులతో ఆధార అధికారాన్ని నిలుపుకోలేరంటూ చంద్రబాబు గారి స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. ఇవి ఆంధ్రజ్యోతిలో కీలకమైనటువంటి వార్తల కింద ఉన్నాయి. ఇందులో వీటన్నిటికంటే